ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకుతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గంధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూరు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టాలెంట్ షో. ఇవాల్టి టాలెంట్ షోలో నేను మీకు పరిచయం చేయబోతున్న వ్యక్తి పేరు మధుశ్రవంతి. ఆవిడ టాలెంట్ ఏంటంటే ఆవిడ మ్యూజిక్ డైరెక్టర్. ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ కూడా కాదు, రేడియో జాకీ కూడా. ఎక్కడనుకుంటున్నారు? అది ఫారెన్లో, కాలిఫోర్నియా, వర్జీనియా, డల్లాస్, అబో చాలా పేర్లు ఉన్నాయిలేండి. అవి ఏంటి, ఆ విశేషాలు ఏంటి, ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ మధుశ్రవంతి గారు. హలో. మ్యూజిక్ డైరెక్టర్ మధు, అసలు ఏంటి మ్యూజిక్ మీద మీకు ఎలా ఇంట్రెస్ట్ కలిగింది? ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అంటే అసలు మీ చైల్డ్హుడ్, మీ ఫ్యామిలీ డీటెయిల్స్ వీటి గురించి చెప్పండి. ఎస్, సో మా నాన్నగారి పేరు జీవి ప్రభాకర్ అండ్ అమ్మ పేరు పద్మలలిత. నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్లోనే. నాన్నగారు మ్యూజిక్ డైరెక్టర్, కంపోజర్ అండ్ మాకు మ్యూజిక్ స్కూల్ ఉంది హైదరాబాద్లో, ఎస్ఎస్ మ్యూజిక్ అకాడమీ. సో చాలా పెద్ద ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ మా నాన్న. అండ్ అమ్మ మ్యూజిక్ టీచర్, పద్మలలిత. సో నాకు పుట్టినప్పటి నుంచి మ్యూజిక్ బై నేచర్ వచ్చింది అది. అది ఎట్లా, మీకు చిన్నప్పుడు జోలపాట పాడాలంటే ఏం పాడేవాళ్ళు? సరిగమపాడేవాళ్ళు. అసలు జోలపాటలు ఏం లేవండి మా ఇంట్లో. నాన్న ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారు, వారు నాన్న క్లాసెస్ చెప్తూ ఉండేవారు, అదే మాకు జోలపాట. అదే జోలపాట. అసలు మీకు ఆకలేసినా ఏం చేసినా ఒక శృతిలో ఇన్పుట్ అందేదన్నమాట మీకు. యా, సో నేను నాకు 4 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి పాడుతున్నాను. 4 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి? అవును. పాటలు ఇంట్లో ప్లే చేస్తూ ఉండేవారు, బై ఇయర్ నేర్చుకునేదాన్ని ఫస్ట్లో అంతా. అండ్ నాన్నగారి దగ్గర ట్రైనింగ్, చిన్నప్పటి నుంచి క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నాను. 6 ఇయర్స్ నుంచి, 6 ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాను. ఓకే, క్లాసికల్ మ్యూజిక్ అంటే అందులో హిందుస్థానీ, మళ్ళీ ఇంకోటి ఏదో ఉంది కదా? అవును, కర్ణాటిక్ క్లాసికల్ నేర్చుకున్నా. ఓకే, మా కోసం ఏదైనా ఒక త్యాగరాయ కృతి ఏదైనా పాడగలరా? ఖచ్చితంగా. ఇది వరనారద నారాయణ కీర్తన పేరు. శృతి బాక్స్ అవేమన్నా పక్కన పెట్టుకుంటాను, అంటే టైం ఉంటే పెట్టుకోవచ్చు. వరనారద నారాయణ స్మరణ నందాను. ఒక్క నిమిషం, నాకు డౌట్, నాకు డౌట్. అసలు రికార్డ్ వస్తుందా? మీరు నిజంగా పాడుతున్నారా? నేను పాడుతున్నా. పాడుతున్నారా? రైటా, ఏదో ఆల్రెడీ ట్యూన్ చేసిన దానిలాగా, రికార్డ్ చేసిన దాన్ని మీరు పాడుతుంది. మళ్ళీ పాడుతున్నారు, పాడండి పాడండి, మళ్ళీ ఫస్ట్ నుంచి. ఓకే ఓకే. వరనారదనారాయణ స్మరణ నందానుభవము కల, 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 వరనారద. ఇది పల్లవి. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను మాస్టర్స్ చేశానండి కంప్యూటర్ సైన్స్లో. సో స్కూలింగ్ హైదరాబాద్లో అయిపోయాక బీటెక్ కూడా హైదరాబాద్, గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్. అది అయిపోయాక యుఎస్లో యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్లో మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చదువుకున్నాను. ఓకే, అయితే నాకు తెలిసి మీరు సంగీతంలో ఆల్రెడీ మాస్టర్స్, ప్రిన్సిపాల్, ఇంకా కరస్పాండెంట్ అన్నీ కూడా చేసేసి ఉంటారు. లేదు లేదు, మాస్టర్స్ డిప్లొమా, మ్యూజిక్లో డిప్లొమా వరకు చేస్తున్నాను. తర్వాత ఎంఏ పర్స్యూ చేయాలనుకునే టైంలోనే నాకు మూవీ ఆఫర్స్ రావడంతో ట్రాక్ మ్యూజిక్ డైరెక్షన్ వైపు స్టీర్ అయిందనమాట. ఓకే, చిన్నప్పుడు స్కూల్ డేస్లో మీరేమన్నా ఈవెంట్స్ కానీ కాంపిటీషన్స్లో కానీ పార్టిసిపేట్ చేశారా? యా, చేశానండి. అంటే చిన్నప్పటి నుంచి మ్యూజిక్ సింగింగ్లో ఎక్కువ పార్టిసిపేట్ చేశాను. ఈటీవీ పాడుతా తీయగా, అండ్ దెన్ మా టీవీలో పాడాలని ఉందిలో పాడాను. విస్సాలో రాగం సంగీతం అని వచ్చేది, ఓన్లీ ప్యూర్ క్లాసికల్ కాంపిటీషన్, అందులో పాడాను. అండ్ మన డీడీలో కూడా కలిసి పాడుదామని వచ్చింది, దిస్ ఇస్ వెరీ లాంగ్ అగో, బట్ అందులో కూడా పాడాను.
నా ఫస్ట్ టీవీ అపియరెన్స్ వాస్ వెన్ ఐ వాస్ ఇన్ ఎల్కేజీ. ఎల్కేజీ లో ఉన్నప్పుడు? ఎల్కేజీ లో ఫస్ట్ షోనా? ఫస్ట్ టీవీ అపియరెన్స్. అవును. ఏం పాట పాడారు? అప్పుడు జయతి జయ జయ మా సరస్వతి అని ఒక ప్రేయర్ పాడాను. ఏమండి, ఎవరన్నా ఎల్కేజీ లో ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఇవి పాడతారు, మీరు అప్పుడే జయతి జయతి పాడేశారా? అది అదొక చిన్న ప్రేయర్ అండి, ఎనీబడీ కెన్ లర్న్ దట్. ఏ గుర్తుందా మీకు అది? ఏది పాడండి. జయతి జయ జయ మా సరస్వతి జయతి వీణ ధారిణి జయతి పద్మాసనమాత జయతి శుభవరదాయిని జయతి జయ జయ మా సరస్వతి జయతి వీణ ధారిణి. ఇది మా నాన్నగారి కంపోజిషన్, ఒరిజినల్ కంపోజిషన్. ఓకే. సో ఈటీవీ 98లో పాడుతా తీయగాలో చిల్డ్రన్ సిరీస్లో గెస్ట్ సింగర్ అని వచ్చేది. సో చిల్డ్రన్స్ అయిన ఆ చిల్డ్రన్ సిరీస్లో ఏంటంటే కాంపిటీషన్లో పాడేవాళ్ళు 8+ ఏజ్, 8 కంటే తక్కువ ఉండే పిల్లలందరినీ గెస్ట్ సింగర్ గా ఇంట్రొడ్యూస్ చేసేవారన్నమాట. అంటే డిసాపాయింట్ చేయకుండానా? ఆ అంతే అనుకోండి. మేము పాడతాం, మాకు టాలెంట్ ఉందని వస్తారు, కానీ నాన్న నీకు ఏజ్ సరిపోదు నాన్న, ఇది 8 ఇయర్స్ వాళ్ళకి, అందుకని. కానీ మీకు ఆ 8 ఇయర్స్ వాళ్ళకి సమానమైన టాలెంట్ ఉంది. యా, ఉన్నా కూడా లైక్ అంటే షోలో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ లేదు బికాస్ ఆఫ్ ఏజ్. సో అందులో నన్ను ఇంట్రడ్యూస్ చేశారు, అది కూడా ఎస్పీబి సార్ షోవే. మ్యూజిక్ డైరెక్షన్ కి సంబంధించి ఎలా ఆఫర్, ఏంటి అసలు ఫస్ట్ సారి విఎన్ ఆదిత్య గారే మిమ్మల్ని, మీ టైం వచ్చినప్పుడు చెప్తానమ్మా ఆ టైం కోసం వెయిట్ చేయని చెప్పారు కదా, ఎలా వచ్చింది ఆ టైము? సో అదే నేను యాజ్ ఐ సెడ్, 2017లో నేను ఆదిత్య సార్ని అప్రోచ్ అయ్యాను. 2018 మొత్తము ఆ చిన్న చిన్నవి లైక్ ఇలానే సిచ్యువేషన్స్ చెప్పి రకరకాల సాంగ్స్ అంటే నన్ను బాగా టెస్ట్ చేశారు అవన్నీ కూడా. అంటే మ్యూజిక్ డైరెక్షన్ కి అమ్మాయి ఎలిజిబుల్? అది బికాస్ ది కంపోజిషన్స్ ఎవరైనా వినిపించచ్చండి, ఇప్పుడు ఎవరైనా వినిపించేసి నావి అని చెప్పచ్చు, కానీ వర్క్ అనేది ఎలా చేస్తారు వాళ్ళతో వర్క్ చేస్తేనే కదా తెలిసేది. సంగీతం వస్తే సరిపోదా? సరిపోదండి. యూ షుడ్ బి ఏబుల్ టు మేనేజ్ పీపుల్. మనం ఎలా అదేమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడియోలో ఆర్టిస్ట్ మేనేజ్ చేయగలగాలి, ఆర్టిస్ట్ తో పాటు యూ షుడ్ బి ఏబుల్ టు కోఆర్డినేట్. పాడించాలి ఒకళ్ళని అంటే ఫస్ట్ మనకి కమాండ్ ఉండాలి మ్యూజిక్ లో. పెద్ద పెద్ద సింగర్స్ వస్తారు, అలాంటి సింగర్స్ చేత మనం అనుకున్నట్టు వాళ్ళని పాడించాలంటే మనకి ఫస్ట్ కొంచెం ఇన్హిబిట్, కొంచెం మనకి టాలెంట్ ఉండాలి, ప్లస్ లోపల ఇన్హిబిషన్స్ లేకుండా కాన్ఫిడెంట్ గా చెప్పగలగాలి. ఇలా చాలా ఉంటాయి, అంటే అది చాలా వెల్ రౌండెడ్ ప్రొఫెషన్. మ్యూజిక్ డైరెక్టర్ అవడం అంత ఈజీ కాదా? కాదు, డెఫినెట్ గా కాదు. ఎలా సినిమా ప్రాజెక్ట్ ఎలా ఓకే అయింది? సో ఫస్ట్ నాకు తెలీదు నేను మూవీ ప్రాజెక్ట్ చేస్తున్నానని. ఒక సిచ్యువేషన్ చెప్పి 2 డేస్ టైం ఇచ్చారు. ఐ థింక్ ట్యూస్డే రోజు కాల్ వచ్చింది నాకు, థర్స్డే కల్లా నాకు ఈ పాట కావాలండి, లిరిక్స్ కూడా మీరే రాయండి, సిచ్యువేషన్ ఇది అని చెప్పారు. సో నేను లిరిక్స్ ఫస్ట్ రాసేసి ట్యూన్ మొత్తం కంపోజ్ చేసి ప్రోగ్రామ్ చేశా. అప్పుడు మీ సిచ్యువేషన్ ఏంటి? నాదేముందండి, ఐఎమ్ ఆల్వేస్ అప్ ఫర్ ఎనీథింగ్. ఏంటి ఆ పాట? అది సినిమాలో యాక్చువల్లీ ఒక పాట ఉంది, మాట అయినా చెప్పక అని, అది ఫస్ట్ సాంగ్ అనమాట మూవీకి చేసింది. అది హీరో హీరోయిన్ చూసి ఫస్ట్ టైం లవ్లో పడినప్పుడు పాట అనమాట సిచ్యువేషన్. సో ఆ పాటకి నాకు జనరల్గా చెప్పారు ఒకటి ఇలా చేసి పంపించండి, నేను ఐ లెట్ యు నో ది డీటెయిల్స్ లేటర్ అని. అప్పుడు మీరు ఏం చేస్తారు ఫస్ట్ ఇలా చూన్ చేయమని మీకు సిచ్యువేషన్ చెప్పారు, అప్పుడు మీరు ఏం చేస్తారు ఫస్ట్ అనుకుంటారా? ఎట్లా అప్పుడు మీ కాన్సన్ట్రేషన్ ఎలా వెళుతుంది దాని మీదకి? అంటే సిచ్యువేషన్ ఎలా ఉండే ఎమోషన్స్ ని ఫస్ట్ మనం పోర్ట్రే చేయగలగాలి మ్యూజిక్ లో. వాళ్ళు అంత చెప్తారా మీకు? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీరో హీరోయిన్ తో లవ్ లో పడ్డాడు అంటే హీరో ఎలా ఫీల్ అవుతున్నాడు అని వీ షుడ్ పుట్ అవర్ సెల్ఫ్స్ ఇన్ ద హీరో షూస్ అండ్ థింక్, అంతే. అలా ఆలోచించి ఎమోషన్స్ ఎలా పోర్ట్రే చేయొచ్చు మ్యూజిక్ లో, ఎమోషన్స్ ని మనం పెయింట్ చేయాలి కదా మ్యూజిక్ లో. సో అతను ఎలా ఫీల్ అవుతున్నాడు, అతని ఫీలింగ్స్ ఏంటి, ఏ ఇతని ఫీలింగ్స్ ఏ రాగంలో పాడితే బాగుంటుంది, అలా కొంచెం ఆలోచించి. ఫస్ట్ నేను యూజువల్లీ గిటార్తో స్టార్ట్ చేస్తాను ఎప్పుడు కంపోజింగ్. అవునా, ఇప్పుడు గిటార్ ఉందా? ఇప్పుడు లేదు. లేదా, ఎక్కడ పెట్టారు? ఇప్పుడు ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు కానీ గిటార్ పక్కన పెట్టేశారా? యా, సో యూజువల్లీ గిటార్తో స్టార్ట్ చేస్తాను, చేసి ఫస్ట్ పల్లవి ఒక ఒక ట్యూన్ ఒక స్ట్రక్చర్ వచ్చాక నేను ఐ యూజువల్లీ ప్రోగ్రామ్ మొత్తం నేను సిస్టంలో సింథసైజర్లో మొత్తం ప్రోగ్రామ్ చేస్తాను. చేసేసాక అప్పుడు నేను వాయిస్ పాడేసి లిరిక్స్ ఒక ఫైనల్గా ఒక స్ట్రక్చర్లోకి వచ్చింది అన్నాక లిరిక్స్ ట్యూన్
ట్యూన్కి మ్యాచ్ చేసుకుని మొత్తం రాసి సో ఆ టూ డేస్లో ఐ వాజ్ ఏబుల్ టు ఫినిష్ దట్ సాంగ్ అండ్ పంపించాను. ఆయన వెంటనే విని చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది, ప్రొడ్యూసర్స్కి వినిపించాక నేను చెప్తా అన్నారు. అదే హీరో ఫీల్ అయ్యారో లేదు కానీ సార్ ఫీల్ అయ్యి ఓకే చేసి ఓకే చేశారు. సో ప్రొడ్యూసర్ విన్నా కూడా ఆయన కూడా నా ప్రొడ్యూసర్ యాక్చువల్లీ అర్జున్ దాసేన్ గారు, వాళ్ళిద్దరు మధ్య సినిమాకి వేదాంచ్ క్రియేటివ్ వర్క్స్ వాళ్ళ ఫస్ట్ మూవీ ఇది, ఫస్ట్ ప్రొడక్షన్. సో ఆయన కూడా వినినాక ఓకే చేశారు. అప్పుడు నాకు చెప్పారు ఫస్ట్ సాంగ్ అయిపోయాక అప్పుడు సెకండ్ సాంగ్ సిచ్యువేషన్ చెప్పేశారు, మళ్ళీ నెక్స్ట్ ఇది ఒకసారి సిచ్యువేషన్ ఉంటుంది ఊరికే చేసి పంపించండి అని. నేనేదో ఓకే ఇది కూడా మళ్ళీ లైక్ సంథింగ్ లైక్ ఎ టెస్ట్ అనుకుని ఆ మోడ్లోనే అప్రోచ్ అవుతూ ఉన్నా. అప్పుడు చెప్పారు ఇది మూవీకి అండి, మూవీకి మీరు ఓకే అయిపోయారు అని. పజిల్ అప్పుడు బ్రేక్ అయిందన్నమాట. అవును, పండగ సీజన్ వచ్చేసిందే, ఆర్ఎస్ బ్రదర్స్ కే వెళ్దామా. ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు. ఓకే, మరి ఆ ఫస్ట్ పార్ట్ ఏం మాకు వినిపించలేదు. మీరు మాటైన చెప్పక మనసునే గెలిచావే, చూపైన చూడక నీ వైపు పిలిచావే, చేయైన పెట్టక నన్ను నీతో నడిపావే, నా గుండె చప్పుడు రిధమునే మార్చావే, మ్యాగ్నెట్టు మగువల్లే ఉన్నావే, నీ వైపుకే నన్ను లాగేసావే, ప్రేమకే హరివిల్లై ఉన్నావే, మనసంత రంగుల్లో ముంచేసావే. దాన్ని ఏమంటారు, ఆ స్టైల్ ఏమంటారు? వెస్టర్న్. రైట్ మేడం, చాలా చక్కగా పాడారు. నెక్స్ట్ సాంగ్ ఏంటి, రిలీజ్ అయిన సాంగ్ అన్నారు కదా, ఏవో టూ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ సాంగ్ హేమచంద్ర పాడారు, అది అది చాలా సిచ్యువేషన్ బేస్డ్ సాంగ్ అన్నమాట. లవ్ లో ఫెయిల్ అయిపోయి. Yes, exactly. మీరు భలే క్యాచ్ చేశారండి. మీరు చెప్పారు కదా సిచ్యువేషన్ అంటే, ఇంక ప్రేమించిన వాడికి అంతకంటే సిచ్యువేషన్ ఏముంటుంది చెప్పండి. యా, లవ్ ఫెయిల్యూర్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు చాలా మంది ఇది లవ్ ఫెయిల్యూర్ యాంథమ్ అని కూడా అన్నారు. అవునా? ఎందుకంటే అంత తిడుతూ పాడతాడు అన్నమాట లవ్ గురించి. పాట లత్కోరు లవ్ ఎంతేరా. పాడి హిటెక్కుంటే ఐసు ముక్కలే వేసుకో, మన అర్జున్ రెడ్డి సూత్రం పాటించుకో, ఫ్యాంటసీ తోడుంటే లవర్ ఇంక ఎందుకు బే, బేఫికర్ జిందగీని మిస్ అవ్వకు చల్, ఏ పని లేకుంటే లవ్ అసలు సేయకురో, దీపని కల్లాసైపోతావు బేచల్, నా మాట ఇంటే లవ్ లైఫ్ కట్ అయిపోద్ది, నీ లైఫ్ సెట్ అయిపోద్ది, పోరా దిల్ ఖుష్ చేసి బిందాస్ ఎంజాయ్ చేద్దాం, దిల్ దారు మస్తీ చేద్దాం, రారా లత్కోరు లవ్ ఎంతేరా హౌలాని చేస్తుంది, లాజిక్కే లేకుండానే లాగి తంతుంది. సూపర్, చాలా బాగుంది మేడం. రిలీజ్ అయిన టూ సాంగ్స్ లో ఇది ఒకటి, ఇంకొకటి అది హీరోయిన్ ఇంట్రొడక్షన్ సాంగ్ అన్నమాట. ఒకపరి అది హనుమాచారి గారి కీర్తన తీసుకుని చేసాము, బట్ చరణం నుంచి లిరిక్ మారుతుంది అన్నమాట. అది సిరాశ్రీ గారు రాశారు లిరిక్. ఓకే, అది కూడా యూట్యూబ్ లో ఉంది. ఏది పాడండి. మానసమందు నానందం, మా చాలా హై అయిపోయింది. మాకేం, మాకు నార్మల్ గానే ఉంది, శృతి గురించి మాకేం తెలియదు కాబట్టి. మానసమందు నానందం పొంగిందిలా ప్రవాహ గంగలా, లేచి గురాకుగా నా హృదయం ఓగిందిలా సుఖాన తేలక, అందాల గంధాల విందుల్లో మతులు చెడి ఊహల్లో చిందేసిన వేసాని నీడే. ఒక పరి అక్కడి నుంచి అన్నమాచారి గారి కీర్తన వస్తుంది, బట్ ఇది శ్రీకృష్ణ పాడాడు.
లైవ్ వర్జన్. మీకు వచ్చిన రివార్డ్స్ అవార్డ్స్ వాటి గురించి చెప్పండి. యా డెఫినెట్లీ. సో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఒకటి వచ్చిందని, అంటే అది లక్షగల అర్చన అని సిలికాన్ ఆంధ్ర వారు చేశారు 2009లో యాక్చువల్లీ. సో 100,000 మంది అన్నమాచారి కీర్తనలు పాడారు, ఇది హైదరాబాద్లో జరిగింది. సో లీడ్ చేసి పాడాము. అండ్ దట్ వాస్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. అప్పుడు మీరు పాడిన కీర్తన ఏంటి? అప్పుడు చాలా కీర్తనలు పాడామండి, చాలా కీర్తనలు, సెట్ ఆఫ్ కీర్తనాస్ పాడాము. సో ఆ సెట్ ఆఫ్ కీర్తనాస్ మేము లీడ్ చేయగలిగాం. మీకు అన్నమయ్య కీర్తనల్లో బాగా నచ్చింది ఏదైనా ఉందా? నాకు ఎక్కువగా చాలా ఇష్టమైన కీర్తన గోవింద గోవిందయ్య అని, కొలువరే. ఏది పాడండి? గోవింద గోవిందయని కొలువరే, గోవిందయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. హరియచ్యుతాయని పాడరే, పురుషోత్తమాయని పొగడరే, హరియచ్యుతాయని పాడరే, పురుషోత్తమాయని పొగడరే, పరమ పురుషాయని పలుకరే, సిరివరయను చును చలగరి జనులు, గోవింద గోవిందయని కొలువరే, గోవిందయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. సూపర్ సూపర్ గా పాడారు మేడం. ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి మీవి? రీసెంట్ గా ఒక వెబ్ సిరీస్ కి ఒక టైటిల్ ట్రాక్ చేస్తున్నానండి, లవ్ ఎట్ 65 అని. ఇది కూడా విఎన్ ఆదిత్య గారి డైరెక్షనే. ఇది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. దీంట్లో రాజేంద్ర ప్రసాద్ గారు, జయప్రద గారు యాక్ట్ చేస్తున్నారు. సో దీనికి టైటిల్ మ్యూజిక్ చేశాను అన్నమాట నేను. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది ప్రస్తుతం. మీరు పుట్టి పెరిగింది హైదరాబాద్ లో, అసలు నెల్లూరుకి ఎలా వచ్చారు మీరు? నేను నెల్లూరు కోడలండి. మా అత్తయ్య పేరు మారుతీదేవి, మా మాయ గారి పేరు రఘురామ్ గారు. రఘురామ్ గారు? అవును. మీ వారి పేరు మీరు చెప్పకూడదా? మా వారి పేరు అశోక్ వర్ధన్ అండి. అశోక్ వర్ధన్. ఓకే, ఎలా సంబంధం, ఎలా గెలిచింది? అంటే మా కజిన్ కూడా గూగుల్లో పనిచేస్తారు. మీ వారు గూగుల్లో పనిచేస్తారా? గూగుల్లో పనిచేస్తారు. ముందే చెప్పాలి కదండి. ఓకే. సో మా హస్బెండ్ అశోక్ వర్ధన్ గూగుల్లో వర్క్ చేస్తారు. మీరు ఎట్లా గూగుల్లో అశోక్ వర్ధన్ అని కొడితే వచ్చేసారా? వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. సో మా అత్త వాళ్ళు ఉన్నారనమాట, మా అంటే మా కజిన్ వాళ్ళ ఇంట్లో మా అత్త వాళ్ళు ఉన్నారు. తను ఒకరోజు ఈవినింగ్ కాఫీకి వచ్చినప్పుడు వాళ్ళ త్రూ మా నాన్నగారికి డీటెయిల్స్ పంపించారనమాట మా హస్బెండ్వి. అలా మేము పరిచయం అయ్యాం. అదే అదే, మా అమ్మాయి పాటలు బాగా పాడుతుందని, మా అబ్బాయి బాగా తాళం వేస్తాడని అని చెప్పి ఇద్దరికి ముడి పెట్టేశారా? మీకు ఇంత టాలెంట్ ఉంది మ్యూజిక్లో, మ్యూజిక్ డైరెక్టర్ కూడా అయ్యారు మీరు, ఇంకేమన్నా యాక్టివిటీస్ ప్లాన్ చేశారా మీరు? ఏమన్నా షోస్లో పాల్గొనడం కానీ, హోస్ట్ చేయడం కానీ అలాంటివి ఏమన్నా చేశారా? నాకు రేడియో షో హోస్టింగ్ కూడా చాలా ఇంట్రెస్ట్ అండి. సో నేను షార్లెట్స్విల్ వర్జీనియాలో ఉన్నప్పుడు యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాలో వర్క్ చేస్తూ ఉండేదాన్ని. అక్కడ లోకల్ రేడియో స్టేషన్ ఉంది, WTJU అని. మీరు హోస్ట్ చేసిన షో ఎలా స్టార్ట్ చేసేవాళ్ళు? ఫస్ట్ అలా నవ్వేవాళ్ళే, మన మధు గారు వచ్చేసారని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది ఎఫ్ఎం వాళ్ళకి. ప్రాబబ్లీ నా నవ్వు గుర్తుంటుంది జనరల్ గా. ఏదో ఒకసారి హోస్ట్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు బియాండ్ బార్డర్స్, దిస్ ఇస్ శ్రావి. సో నేను శ్రావి అనే పరిచయం చేసుకుంటాను అక్కడ. అంటే అక్కడ మాట్లాడుతున్నప్పుడు యాక్సెంట్ రావాల్సిందేనా? యాక్సెంట్ వచ్చేస్తుందని, అది నాచురల్ గా వచ్చేస్తుంది. This is Ravi. You're listening to Beyond Borders on WTJU 91.1 FM. Today we are listening to Telugu folk music. And usually I introduce like
ఫోక్ ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయింది, ఎలా అవన్నీ కూడా మీరు నోట్ చేసుకుని అవి మాట్లాడతారు. బేసిక్స్ అన్ని తెలుసుకొని బ్యాక్గ్రౌండ్ అంతా చెప్తారు. అలా చెప్పి ఇప్పుడు ఒక మంచి పాట వేస్తున్నావు వినండి అని చెప్పి. సూపర్. ఇంకా ఇప్పుడు నెల్లూరు వచ్చారు కదా మీరు, నెల్లూరు ఎలా ఉంది? నెల్లూరుకి ఏంటండి, ఇక్కడ క్లైమేట్ ఎలా ఉంది? మీరు హైదరాబాద్ నుంచి, హైదరాబాద్ పుట్టి పెరిగారు, మళ్ళీ ఇప్పుడు ఫారెన్ లో ఉంటున్నారు, ఎక్కడన్నారు? కాలిఫోర్నియా. కాలిఫోర్నియాలో ఉంటుంది. క్లైమేట్ ఇక్కడ అక్కడ సేమేనా? అక్కడ చల్లగా ఉంటుంది, అక్కడ కొంచెం చల్లగా ఉంటుంది, బట్ నెల్లూరు ఇక్కడ చాలా వేడిగా ఉంటుంది. ఎలా అడాప్ట్ అయ్యారా? అదేం లేదండి. సార్ అట్లా గాంధీ బొమ్మ దాకా వెళ్ళొస్తే నల్లగా అయిపోవడం ఫేస్, అట్లా ఏమన్నా ఫస్ట్ లో అనిపించింది బట్ అలవాటు అయిపోయింది. నెల్లూరు అంటే ముందు నుంచి కూడా హైయెస్ట్ టెంపరేచర్స్ రికార్డ్ ఇప్పుడు నెల్లూరువే. నెల్లూరువే, సో అది ఇయర్ ఎక్స్పీరియన్స్ చేయగలిగా నేను. ఎప్పుడు వెండమే కానీ అనుభవించలేదు, ఇప్పుడు ఇయర్ అనుభవించారన్నమాట. ఓకే, కానీ చాలా ఎంజాయబుల్ వెదర్. ఫుడ్ గురించి అసలు చెప్పక్కర్లే, నెల్లూరుకి వస్తే ఫస్ట్ ఫుడ్డే కదా. ఇంట్లో ఫుడ్, రాధా థియేటర్ కారం దోశలు. ఏయ్, కారం దోశలు తిన్నారా? వినేవాళ్ళా మీరు కారం దోశల గురించి? సో పెళ్లికి ముందు తెలీదు, పెళ్లి అయ్యాక మా హస్బెండ్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఇంట్లో కూడా మా అత్తయ్య సూపర్ గా చేస్తారు కారం దోశలు. కారం దోశల పిండి మిరియం, ఆల్ నెల్లూరు స్పెషల్స్. పిండి మిరియం అది వరకు మీరు వినలేదా? పిండి మిరియం లేదు లేదండి. అంటే మాకు ఇంట్లో మాది, మా నాన్నగారిది కృష్ణా సైడ్, సో మాకు ఆ టైప్ వంట అటు పక్క లేదు. లేదు. సో ఇంట్లో మా అత్తయ్య చేసే పిండి మిరియం, కారం దోశలు. యా, ఇంకా ఇంకేమేమి తిన్నారు నెల్లూరులో? స్వీట్స్ లాంటివి ఏమైనా తిన్నారా? మురళీకృష్ణ స్వీట్స్, ఆంజనేయులు పరుగుల మిక్చర్ తిన్నారా? బాగుంటాయి, చాలా బాగుంటుంది. ఓకే, ఇంకా ఇంకా నెల్లూరుతో ఏమన్నా ప్రత్యేకమైన అనుబంధం, ఏమన్నా నచ్చినవి నెల్లూరు స్పాట్? ఇక్కడ టెంపుల్స్ అన్ని చాలా ఇష్టం. సంతపేట ఆంజనేయ స్వామి టెంపుల్, జొన్నవాడ టెంపుల్. నేను ఫస్ట్ టైం వెళ్ళున్నాను బట్ చాలా చాలా నాకు టెంపుల్స్ ఇష్టం. మన తెలుగులో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం శ్రీలేఖ తెలిసింది, అది వరకు పాతవాళ్ళలో భానుమతి గారు. భానుమతి గారు, ఓకే రైట్. ఇప్పుడు ఈ తరంలో మధుశ్రావంతి. మధుశ్రావంతి, ఏయ్ సూపర్. బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్ మేడం. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఇంటర్వ్యూ అండి. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ ద టైమ్. థ్యాంక్ యూ మేడం, నమస్తే. నమస్తే. రంగు రంగుల చిరునవ్వుల సంతోషమే పండుగ, సరదాల సంతోషం ఆనందమే మనసుకు నచ్చేలా నచ్చేది దొరకేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మన ఫేవరెట్ షాపింగ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జీటీ రోడ్, నెల్లూరు.